పది రూపాయల నోటుని బీర్వా పెట్టండి మీ బీరువా మొత్తం నోట్ల కట్టతో నిండిపోతుంది అలానే కాకుండా మీ బీరువాలోకి డబ్బు వస్తూనే ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అలానే వచ్చేసి పది రూపాయల నోటుతో మనం ఇలా చేసేసుకొని మనం బీర్వాలో పెట్టేసుకుంటే చాలండి ఇక మనకు తిరుగుండదు అలానే కాకుండా మనకు కావలసినంత ధనం కూడా రావటం జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా వచ్చేసి మనం ఏంటంటే ఒక్కొక్క రూపాయి కూడబెడితేనే మనకి ఏంటంటే ధనం అనేది నిలకడగా ఉంటుంది అలానే కాకుండా ధనం నిల్వ ఉండటమే కాకుండా రూపాయి రూపాయి కూడబెట్టే మనం ఏంటంటే కోటీశ్వరులాగా కూడా మనం మారచ్చు అలానే వచ్చేసి ఏంటంటే చాలామందికి కూడా ధన సమస్యలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే చక్కగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న ఉపాయం అనేది చెయ్యండి దీన్ని చేసుకోవటం వల్ల మీకు జీవితం అనేది మారుతుంది మీకు కావాల్సినంత ధనం అనేది రావటం జరుగుతుంది అసలు పది రూపాయల నోటుతో మనం ఏ పరిహారం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలానే కాకుండా మనం ఏంటంటే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న కథను తెలుసుకొని వీడియోలోకి వెళ్దామండి అనగనగా ఒక ఊరిలో ఒక రైతు కుటుంబం ఉండేది ఆ రైతు పేరు రామయ్య ఆ రామయ్య ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి శుచిగా ఏంటంటే పొలం పనులకు వెళ్ళేవాడనమాట ప్రతిరోజు కూడా ఏంటంటే అతను పొలం పనులకు వెళ్ళి పొలంలో పనిచేసి వచ్చిన డబ్బులతో అతను జీవితాన్ని సాగించేవాడు అతనికి ఒక కొడుకు అలానే కాకుండా భార్య ముగ్గురు కలిసి చక్కగా అంటే సంతోషంగా ఉండేవారు పిల్లవాడు ఎదిగే కొద్దీ రామయ్యకు చాలా వరకు కూడా ఆర్థిక పరిస్థితులు చక్కబడక చాలా ఇబ్బంది పడిపోయేవారు ధనం లేక చాలా బాధపడేవాడనమాట ధనం కావాలి ఎలాగైనా సరే ధనాన్ని కూడబెట్టాలి నా పిల్లవాడు పెద్దయిపోతున్నాడు అతనికి మంచి చదువు చెప్పించాలి పట్నం పంపించాలి ఉద్యోగం అంటే తెప్పించాలి ఇలా రకరకాలుగా ఏంటంటే రామయ్యకు ఆలోచనలు మొదలయ్యాయి ఈ పొలంపై ఎన్ని పాటలు అంటే ఎంతనే నేను కష్టపడాలి ఎంతని నేను పని చేసుకోవాలి ఎన్నాళ్ళు నేను కష్టపడితే నా కొడుకుని పెద్ద చదువు చదివించగలుగుతాను అని బాధపడుతూ ఉంటారు అలానే కాకుండా కొడుకు చూసేసరికి పెద్దయిపోతూ ఉంటాడనమాట ఎదిగిపోతూ ఉంటాడు కొద్దిపాటి పొలంలో ఈయన ఏంటంటే పొలం పనులు చేసుకుంటూ చక్కగా జీవితాన్ని సాగించేవాడు కాకపోతే ఏంటంటే వచ్చిన డబ్బు పిల్లవాడి చదువుకు కానీ తినడానికి తిండికి కానీ చాలాగా చాలా ఇబ్బంది పడిపోయే పై అలానే కాకుండా ఏంటంటే ఒకరోజు చక్కగా మధ్యాహ్నం భోజనం చేసేసి పొలంలో కూర్చొని అదే మాదిరిగా ఆలోచిస్తూ అలాగే మంచంపై పడుకుని ఉంటాడనమాట నేనేం చేస్తే అంటే నా జీవితం బాగుంటుంది నా కొడుకు బాగుంటాడు నాలాగా వ్యవసాయం కాకుండా మంచి జాబు చేసుకుంటాడు అని ఆలోచించుకుంటూ అలాగే మంచంపై పడుకొని ఉండిపోతాడు ఒకరోజు అనుకోకుండా ఏంటంటే ఆ రామయ్య పొలంలో అంటే అతనికి ఉండేది కొద్దిపాటి పొలమే కానీ ఆ పొలంలో ఒక పాము పుట్ట ఉందనమాట పాము పుట్టలో నుంచి బయటికి వచ్చి రామయ్యని అదే మాదిరిగా చూసిందనమాట అదే మాదిరిగా అదే మాదిరిగా చూసేసరికి రామ లేచి కూర్చొని ఏంటమ్మా నువ్వు కూడా నాపై పగబట్టకు తల్లి నా మీద నాగరాని నిన్ను నేనేం చెయ్యను నా నా దగ్గర ఏది లేదు నాపై పగబట్టకు నన్ను అంటే శత్రువుగా చెయ్యకు తల్లి అని అతను నమస్కారం చేసుకుని వెళ్ళిపోతాడనమాట అతను ఏంటంటే ఆలోచించుకుంటారు అయ్యో దీనికి ఏది మనం పెట్టడం లేదు కదా అందుకే ఇలా వచ్చిందేమో అని ఏం చేస్తాడంటే ఆలోచించి మరుసటి రోచండి పొలానికి వచ్చేటప్పుడు చక్కగా ఒక గిన్నెలో పాలని తీసుకొని పొలానికి వస్తాడనమాట పొలం దగ్గరికి వచ్చేసి ఆ పుట్ట దగ్గర పాల పెట్టేసి చక్కగా పొలం పనులు చేసుకో అంటే చేసుకోవటానికి వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయి చక్కగా పొలం పనులు చేసేసుకొని పొలం పనులు పూర్తయిపోయిన తర్వాత అతను ఏంటంటే మళ్ళీ తిరిగి ఆ గిన్నెని తీసుకొని ఇంటికి వెళ్దామని వస్తాడు వచ్చేసరికి ఏంటంటే అందులో నుంచి అంటే ఆ గిన్నెలో అతను పాలు పెట్టాడు కదా ఆ పాలని కూడా పాము తాగేసి అందులో ఒక బంగారు నాణ్యాన్ని వేసేసి వెళ్ళిపోతుందనమాట అది చూసి రామయ్య ఆశ్చర్యపోయి నాగరాణి నన్ను కరుణించావా నాపై దయ చూపావా తల్లి నా జీవితం మారబోతుంది అని సంతోషపడి చాటుగా ఆ బంగారు నాణ్యం అలానే కాకుండా ఆ గిన్నెని తీసుకొని వెళ్ళిపోతాడనమాట రెండో రోజు అలాగే పుట్ట దగ్గరికి వచ్చేసి పాలను పెట్టేసి వెళ్ళి పొలం పనులు చేసుకొని మళ్ళీ తిరిగి సాయంత్రం వెళ్ళేటప్పుడు బంగారం నాణ్యాన్ని తీసుకొని వెళ్ళి వెళ్ళేవాడు అనమాట ఇలానే కొద్ది రోజులకి ఏంటంటే అతను కొంచెం పీదవాడి నుంచి ఒక మధ్య రకంగా కొంచెం ఉన్నవాడిగా మారిపోయాడనమాట ఒకరోజు ఏంటంటే కొన్నాళ్ళు ఇలానే గడిచిపోయింది ఒకరోజు అనుకోకుండా ఎవరో దూరపు చుట్టాలు మరణించారని ఏదో పని మీద బయటికి వెళ్ళాలని అతను వెళతాడు కానీ నేను బయటికి వెళితే పుట్ట దగ్గర పాలు ఎవరు పెడతారు పుట్టకు పాలు ఎవరు పోస్తారు అంటే నాగరాణి ఇచ్చే బంగారు నాణ్యాన్ని ఎవరు తీసుకొస్తాడు అని ఆలోచిస్తాడు అతను ఏంటంటే కొడుకును పిలిచేసి ఆ కొడుకుకి చెబుతాడనమాట ఇలా ఏంటంటే పుట్ట దగ్గరికి వెళ్ళేసి పాలు పెట్టి పొలంలో ఉన్న పుట్టకు ఆ పుట్ట దగ్గర ఏంటంటే ఒక బంగారు నాణ్యం ఉంటుంది అది తీసుకొని మన ఇంటికి రా వచ్చేసి ఒక దగ్గర దాచు దాన్ని అని చెబుతాడనమాట ఇలా రెండు రోజులు పని పని కోసం నేను బయటికి వెళుతున్నానని కూడా చెప్తాడు సరే అని వాళ్ళ నాన్న వాళ్ళ వాళ్ళ నాన్న చెప్పినట్టు సరే అంటాడండి అన్న తర్వాత ఏంటంటే అతను కూడా ఏంటంటే కుమారుడు పొద్దున్నే లేచిన తర్వాత చక్కగా పుట్ట దగ్గరికి గిన్నెలో పాలను తీసుకొని వెళ్తాడన్నమాట వెళ్ళేసి చక్కగా అక్కడ పాలను పెట్టేసి అతనికి తెలియదు అనమాట ఎక్కడి నుంచి బంగారు నాణ్యం వస్తుందో అతనికి తెలియదు కాబట్టి ఆ బంగారు నాణ్యం వస్తుందో రాదో కూడా అతనికి సరిగ్గా తెలియదు అందుకే అతను ఏంటంటే చక్కగా పుట్ట దగ్గర పాలు పెట్టేసి అంటే పొలం పనులు చేసుకోవడానికి అతను కూడా వెళ్తాడనమాట వెళ్ళిన తర్వాత కాసేపటికి ఏంటంటే పాము పుట్టలో నుంచి బయటికి వచ్చి పాలు తాగి అందులో బంగారు నాణ్యం వేస్తుంది అతను ఏంటంటే కాసేపటికి బయట వచ్చేసి ఆ గిన్నెని తీసుకొని ఇంటికి వెళ్దామనుకుంటాడు ఆ గిన్నెని తీసుకుని అందులో ఉండే బంగారు నాణ్యాన్ని చూసేసి ఆశ్చర్యపోతారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు పెట్టారనేసి అటు ఇటు చూస్తాడనమాట ఎవ్వరు లేరేసరికి అది తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు రెండో రోజు కూడా పాలను తీసుకొని గిన్నెలో వచ్చి పుట్ట దగ్గర పెట్టేసి నమస్కారం చేసుకుని ఒక చాటుకు నిలబడి చూస్తూ ఉంటాడనమాట పుట్టలో నుంచి పాము బయటికి వచ్చి పాలు తాగి అందులో ఒక నాణ్యాన్ని వేసి వెళుతుంది అది అతను గమనించుకుంటాడు ఓహో ఈ పుట్టలో బంగారం ఉందనమాట దీన్ని మనం మొత్తం ఈ రోజే తవ్వాలి అనేసి చక్కగా ఒక ప్లాన్ వేసుకుంటాడు రెండో రోజు అంటే మూడో రోజు పాలను తీసుకొని వస్తాడు ఒక కర్రని పట్టుకొని చాటుగా నిలబడతాడు నిలబట్టి నిలబడి ఆ తర్వాత ఏంటంటే పాము పాలు తాగుతుంటే కర్రను విసురుతాడు అది తృటిలో అంటే కొంచెం తప్పించుకొని పుట్టలోకి వెళ్ళిపోతుంది పుట్టలోకి వెళ్ళిపోయేసరికి ఇతను వచ్చి ఆ గిన్నెని తీసుకుందామని వచ్చేసరికి ఆ పాము ఏంటంటే ఇతన్ని కాటు వేస్తుందనమాట ఈ కుమారుడు అక్కడికక్కడే మరణిస్తాడండి మరణించిన తర్వాత ఆ రైతు ఏంటంటే ఊరు నుంచి వచ్చేస్తాడనమాట వచ్చిన తర్వాత చాలా బాధపడిపోతూ ఉంటాడనమాట ఇది ఎలా జరిగింది ఎలా జరిగింది నా కొడుకు ఎలా చనిపోయాడని చాలా బాధపడిపోతూ ఉంటాడండి అతను ఏంటంటే కాస్త అంటే కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత పుట్ట దగ్గరికి పాలన తీసుకొని వస్తాడనమాట వచ్చిన తర్వాత పాము రామయ్యతో ఇలా అంటుంది నీకు ఏది లేకపోయినా నేను ఎన్నో ఇచ్చాను నువ్వు బాగుండాలని కోరుకున్నాను నీకన్నీ కూడా కావాలి అందరిలాగా నువ్వు మారాలి అందరినిలాగానే నువ్వు కూడా ఎదగాలి అనేసి నీపై కరుణించి నిన్ను చాలా చాలా చక్కగా నేను కాపాడుకుంటూ వచ్చాను కానీ నీ కొడుకు చేసిన పనికి నాకు నచ్చలేదు అందుకే వాణ్ణి నేను వేశాను అతను మరణించాడు అనేసి చాలా వరకు కూడా చెబుతుందనమాట పాము అప్పుడేంటంటే రామయ్య బాధపడతాడు బాధపడేసరికి పాము మళ్ళీ అంటుంది చీ నీచుడా నీ కొడుకు చచ్చి రెండు రోజులు కూడా కాలేదు నువ్వు బంగారం ఆశతో వచ్చి నాకు పాలు పెడుతున్నాము ఏమన్నా న్యాయంగా ఉందా నీ కొడుకేమో అలా ఉన్నాడు నువ్వేమో ఇలా ఉన్నావు అసలు ఎప్పటికీ మారవు ఇప్పటి నుంచి నాకు పాలు తేకూడదు నేను బంగారు నాణ్యం నీకు ఇవ్వకూడదు నేను ఇచ్చింది ఇంకా చాలా ఎక్కువే అని చెప్పి పుట్టలోకి పాము వెళ్ళిపోతుంది రామయ్య క్షమించు నా తప్పైపోయింది నన్ను మందించి అనేసి నమస్కారం చేసుకొని గిన్నెని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు ఏంటంటే మనం ఏంటంటేనండి దేవుడు మనకు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తూ ఉంటాడు మనం అధిక ఆశపడి లేని దాని గురించి మనం ఎప్పుడూ ఆశించకూడదు ఉన్న దాంట్లోనే మనం సర్దుకోవాలనేసి ఈ కథ ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుందనమాట ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే రేపు సోమవారం తిది రోజునండి ఒక పది రూపాయల నోటుని తీసేసుకొని దానిపైన ఏంటంటే చక్కగా మనము మనము పసుపు అలానే వచ్చేసి కర్పూరం పొడి ఉంటుంది కదండి కర్పూరం పొడిని తీసుకోండి పసుపు కర్పూరం పొడి రెండింటిని కలిపేసి చక్కగా ఏంటంటే ఒక చిన్న పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఆ పేస్టుతో ఏంటంటే పది రూపాయల అంటే నోటుపై మనం ఏంటంటే స్వస్తి గుర్తు కానీ ఓం గుర్తుని కానీ వేసుకోవాలి వేసిన తర్వాత అది శివుని పటం ముందు కానీ లేదంటే లక్ష్మీదేవి పటం ముందు కానీ లక్ష్మీనారాయణ పటం ముందు కానీ ఇలా మన ఇంట్లో ఏదైతే ఆ సమయానికి ఏ పటం ఉంటుందో ఆ తిథి నక్షత్రాన్ని బట్టి మనం పెట్టేసుకొని పూజ చేసుకోవాలి పూజ చేసుకున్న తర్వాత అనంతరం ఏంటంటే దాన్ని తీసి మనం ధనం దాచే లాకర్స్లో కానీ బీరువాలో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టినా మనకు విపరీతంగా ధనం వస్తుందని ధనానికి లోటు ఉండదని ధనం అంటే ధనం లేక ఇబ్బంది పడేవారు ఉంటారు కదండి అలాంటి వాళ్లకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని మనకు పరిహార శాస్త్రం ద్వారా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని నమ్మి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి ధనానికి లోటు ఉండదు చక్కగా ధనం వస్తుంది